ది సెంట్రల్ ఆర్గనైజింగ్ కమిటీ ఆధ్వర్యంలో ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో 17 సెంట్రల్ లో ఒలింపిక్ రన్ ను నిర్వహించినట్లు కమిటీ చైర్మన్ డాక్టర్ ముత్తనవీన్ తెలిపారు. కాకినాడ జన్మభూమి పార్క్ లో గల స్కేటింగ్ రింగ్ వద్ద ది సెంట్రల్ ఆర్గనైజింగ్ కమిటీ ఆధ్వర్యంలో ఒలింపిక్ రన్ ను ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి కమిటీ అధ్యక్షులు ఎంఏ దిన్ అధ్యక్షత వహించగా కమిటీ చైర్మన్ డాక్టర్ ముత్తనవీన్ ముఖ్య అతిథిగా పాల్గొని ఒలింపిక్ రన్ ను ప్రారంభించారు. ఈ సందర్భంగా డాక్టర్ ముత్తనవీన్ మాట్లాడుతూ ది సెంట్రల్ ఆర్గనైజింగ్ కమిటీ ఆధ్వర్యంలో ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో 17 సెంటర్లలో ఒలింపిక్ రన్ ను నిర్వహించనున్నట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో స్కేటింగ్ కోచ్ వెంకట్ గోవిందరావు, క్రీడాకారులు వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు. స్పోర్ట్స్ కి సోలిడారిటీ, మీరందరూ కూడా లవ్ స్పోర్ట్స్ అని చెప్పడానికి జరిగే ఒక చిన్న ఈవెంట్ ఒలింపిక్ గేమ్. ఎవ్రీ ఇయర్ ఇట్లా జరుగుతుంది. సో స్కేటింగ్ ఈజ్ ఆల్సో ఏ స్పోర్ట్, ఇట్స్ అ పార్ట్ ఆఫ్ ద ఒలింపిక్ గేమ్స్, ఏషియన్ గేమ్స్ అని కూడా. సో దానికోసం అని చెప్పేసి ఇవాళ మీరందరూ కూడా ఇక్కడ ఒలింపిక్ రన్ చేస్తున్నారు. ఓకే, వెరీ గుడ్. మీరందరూ కూడా ఇంత బాగా ఇంత చిన్న వయసులో కూడా చదువుతో పాటు మీరు స్పోర్ట్స్కి స్కేటింగ్ కూడా మీరు ఇంత టైం ఇచ్చి మీరంతా ఇది చేస్తున్నందుకు మీరు వెరీ హ్యాపీ. మీరందరూ కూడా బాగా స్పోర్ట్స్లో కూడా రాణిస్తూ అలాగే చదువులో కూడా బాగా చదువుతూ ఇట్ బికమ్ ఎ గుడ్ సిటిజన్స్ ఆఫ్ ఇండియా అని చెప్పి అనుకుంటాను. అలాగే మీ పేరెంట్స్ అందరికి కూడా కంగ్రాచులేషన్స్, ఎందుకంటే ఇంత బాగా మీ పిల్లల్ని చాలామంది స్పోర్ట్స్ అంటే నెగ్లెక్ట్ చేస్తున్నారు. అలాంటిది మీరు సొంతంగా ఇంట్రెస్ట్ తీసుకుని స్పోర్ట్స్లో తీసుకొచ్చి పిల్లల ఫిట్నెస్ అండ్ స్పోర్ట్స్ కోసం మీరు ఇంత టైం ఇస్తున్నారు, మీ అందరికీ కూడా చాలా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ ఆల్.